విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ జీవీ సంచలన కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో ఒక వీడియో హల్చల్ చేస్తుందని, అది పూర్తిగా ఫేక్ వీడియో అని పేర్కొన్నారు. హయగ్రీవ జగదీశ్వరుణ్ణి నేను ఇబ్బంది పెడుతున్నానని అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. నేను ఆడిటర్గా ఆ సంస్థ అభివృద్ధిని కోరుకున్నానని, అతను కష్టాల్లో ఉన్నానని చెబితే లోనిపించి మరీ సహాయం చేశానని అన్నారు. 2017-18 ఆ కంపెనీకి నేను రిజైన్ చేయడం జరిగిందని, ఆ ఆర్థిక సంవత్సరంలో ఆయన ఆర్థిక నేరం చేశారన్నారు. వేరే పార్టీకి చెందిన ఎంపీతో కలిసి అతను స్కామ్ చేయిస్తున్నాడని తెలిసింది. సుజనా చౌదరి వెనుక ఉండి గేమ్ ఆడిస్తున్నాడు. జగదీష్ చేస్తున్న ఆరోపణలకు సాక్ష్యాలు ఉంటే చూపించాలన్నారు. రుజువు చేస్తే అతను చెప్పింది నిజమని ఒప్పుకుంటాను. జగదీష్ ఊరి నిండా అప్పులు చేసి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనపై త్వరలో సిబిఐ కేసు నమోదు కాబోతుంది. నేను చిన్న రైతు కుటుంబం నుంచి పైకి వచ్చాను. నేను తప్పు చేయను, కష్టపడి పైకి వచ్చే సత్తా ఉందని ఆయన తెలిపారు. అతనికి నా స్థాయికి మించి సహాయం చేశారని పేర్కొన్నారు. ఈ 200 స్కామ్, 200 కోట్ల స్కామ్ లో కూడా అతను ఇరుకుని ఉన్నాడు. 40 కోట్లు జిఎస్టీ డిమాండ్స్ కూడా రేజ్ అయ్యాయి. ఇలాంటివన్నీ కూడా నేను వద్దని చెప్పడం అతనికి నచ్చట్లేదు. సో అందుకు నేను డిస్కంటిన్యూ చేశాను. రెండో పాయింట్ అతను మెయిన్ చెప్పింది, 2017 వరకు నేను కొన్ని అప్పులు తీర్చలేదు జీవీ గారికి. అప్పుడు మాకు జిహెచ్ఎంసీలో ఒక వర్క్ వస్తే ఇద్దరు పార్ట్నర్షిప్తో చేసామని చెప్పారు. ఆయన హైదరాబాద్లో 530 కోట్లు వర్క్ వచ్చింది. ఆయన వచ్చినప్పుడు, సార్ ఇలా నా దగ్గర డబ్బులు లేవు, కొంచెం మీరు నాకు సాయం చేస్తే మీ ద్వారా వచ్చిన అప్పులు కూడా నేను తీర్చేస్తాను. నేను అంతా అతను చెప్పింది రైతు అని ఒప్పుకుంటా. 3 లక్షలు 30 కోట్లకి ఏదో నోరు ఉంది కదా అని నోటు వచ్చినట్టు మాట్లాడతాం. బేస్ లెస్ లేకుండా ఎలిగేషన్ చేయడం, దాన్ని కొంతమంది సపోర్ట్ చేయడం, అతనితో మాట్లాడించడం, అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. తప్పు చేసిన వాడు తలంచుకుంటాడు. ఇప్పుడైనా నేను తప్పు చేయలేదు కాబట్టి మీరందరూ ఎవరు ఫోన్ చేసినా గత 2 రోజుల నుంచి అందరికీ సమాధానాలు చెప్పాను. నాకు బుధవారం దాకా టైం ఇవ్వండి. నిన్న మా నాయకుడు బర్త్డే కాబట్టి ఆ రోజు నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ చేయడం ఇష్టం లేదు కాబట్టి 2 రోజులు టైం తీసుకుని ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. రెండు, మీకు మీడియా సమక్షంలో చూపిస్తున్నాను, ఇవి బ్యాక్ టు బ్యాక్ సబ్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్స్. ఇవేదో ఇప్పుడు తయారు చేసింది కాదు, 2017 మేము సైన్ చేసుకుని ఇది ఈ డాక్యుమెంట్స్ బ్యాంకులో పెట్టి మేము లోన్ కూడా తీసుకోవడం జరిగింది. బ్యాక్ టు బ్యాక్ సబ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి? ఒక టర్న్ ఓవర్ చేసినప్పుడు నేను 300 కోట్లు వర్క్ చేశాను ఆయన దగ్గర. 1% ఆయన డిడక్ట్ చేసుకుని మిగతా డబ్బు నాకు ఇచ్చేయాలి. బట్ ఏ బిల్ వచ్చినా ఆయన మినిమం 20% 10% అతని ఇష్టం, అతను సొంత అవసరాలకు డిడక్ట్ చేసుకుని రిమైనింగ్ అమౌంట్ ఇచ్చేవాడు. అది కాదని నిరూపించమనండి. ఎన్ని బ్యాంక్ స్టేట్మెంట్లు ఉండేవి కదా. ఒక 10 కోట్లు బిల్ రిలీజ్ అయితే జిహెచ్ఎంసీ నుంచి అతను, బికాజ్ అతను ప్రిన్సిపల్ కాంట్రాక్టర్ కాబట్టి అతని పేరును వస్తాయి. 10 కోట్లు రిలీజ్ అయితే 3 కోట్లు 4 కోట్లు అతను వాడేసుకోవడం. 10 కోట్లు రిలీజ్ అయితే అతను వాటే ఎంత అండి? 10 లక్షలు. కానీ 3 కోట్లు 4 కోట్లు అది సొంతానికి వాడేసుకోవడం. అప్పుడు నేను ఇంక అసలు ఇతనికి అసలు ఫైనాన్షియల్ డిసిప్లిన్ కాదు, క్యారెక్టరే లేదు అని ఆ రోజు నుంచి కూడా నేను డిఫర్ అవుతానే వచ్చాను. మీరందరూ అడగవచ్చు మరి ఎందుకు ఇప్పటిదాకా కంటిన్యూ అయ్యారు. హైదరాబాద్లో ఆల్రెడీ మేము 30 కోట్లు పెట్టుబడి పెట్టున్నాం. మేము అతనితో డిఫర్ అయితే ఆ 30 కోట్లు పోతాయి. అది రాబట్టుకోవడానికి ఈ 4 సంవత్సరాలు కష్టపడి ఆ వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది.